మోటకొండూరు మండలం ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి శూన్యం. ఇల్లంల సంజీవరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ఏర్పడి 5 ఏళ్లు గడిచిపోతున్న అభివృద్ధి మాత్రం ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల అధ్యక్షులు ఇల్లంల సంజీవరెడ్డి అన్నారు. మోటకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనాలు లేవని అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం మండలంలోని చందపల్లి గ్రామంలో సంజీవరెడ్డి సొంత నిధులతో చేపడుతున్న మదర్సాబ్ మసీద్ నిర్మాణం కోసం పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ విలేకరి మానగల్ల విక్రమ్ తండ్రి ప్రేమ్నాథ్ ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో కాలు విరిగింది. వారిని పరామర్శించి వారికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూదిపాల మున్ని జరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మాని సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గంగరాజు సాగర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొట్ల నరసింహరావు, సుధగాని ఆంజనేయులు, పుల్లపల్లి ఐలయ్య, ఉప్పలయ్య, కల్లెం ఐరినర్సి, వెంకటేష్ అంజయ్య, గంగరాజు నరసింహ, సిద్ధయ్య, మల్లేష్, రాములు, జమాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొట్ల సంజీవ, అన్వర్, అప్సర్, గంగరాజు మహేష్, కార్తీక్, శివ, అజ్జు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు కొంత మోహన్ రెడ్డి గారికి, మరియు మా ఎంపీటీసీలు నిమ్మాని సుబ్రహ్మణ్యం గారికి, మరియు యుగ శ్రీశైలం గారికి, మా జనరల్ సెక్రటరీ అంగపల్లి మహేందర్ గారికి, మరియు రేవు శ్రీనివాస్ గారికి, మరియు మిగతా మంత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రశ్నితులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మూటకొండూరు మండలం ఏర్పడి 5.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిన బాగానవ్వలేదు. మండలి ఏర్పడి 5.5 సంవత్సరాలు అయినప్పటికీ 5.5 సంవత్సరాలు అయినప్పటికీ ఒక ఎంపీడీఓ ఆఫీసు కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా రోడ్లు కానీ, మిగతా ఫెసిలిటీస్ కానీ మండలి హెడ్క్వార్టర్లో మూటకొండూరు పట్టణంలో ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మండలంలో మిగతా ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్కి సంబంధించిన వారు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం, ఇటు సైడు దృష్టి సారించకపోవడం మండలం యొక్క దురదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యే గారు పట్టించుకొని మండలం యొక్క అభివృద్ధికి, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, ఆఫీసు కన్స్ట్రక్షన్లో కానీ శ్రద్ధ తీసుకొని మండలాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ధరణి సమస్యలు కానివ్వండి, అదేవిధంగా పెళ్లి నుండి ఈ మూటకొండూరుకు రావడానికి డబుల్ రోడ్డు శాంక్షన్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇంతవరకు అటు సైడు డెవలప్మెంట్ కానీ పురోగతి కనిపించట్లేదు. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, 24 అవర్స్ కానీ ఇంత మునిపే మేము ఒక పత్రికా సమావేశంలో ప్రస్తావించడం జరిగింది, 4-5 సార్లు డిమాండ్ చేయడం జరిగింది. 24 అవర్స్ ఫెసిలిటీ కల్పించమని హాస్పిటల్లో చేయడం చెప్పడం జరిగింది. ఇంతవరకు అది అటు సైడు దృష్టి సారించిన పాపన పోలేదు. అండి, నేను మీ ప్రైమ ఆర్ఎం 9 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సిబ్బంది గట్టిగా కొట్టండి.